రైట్ మరి జీతం ఏమైనా ఇస్తారండి పాపం గవర్నర్కి జీతం ఏమైనా ఇస్తారా ఇస్తారండి ఆర్టికల్ నెంబర్ నూట యాభై తొమ్మిది సప్లై నెంబర్ త్రీని అనుసరించి ఆర్టికల్ నెంబర్ నూట యాభై తొమ్మిది ఆర్టికల్ నెంబర్ నూట యాభై తొమ్మిది సప్లై నెంబర్ త్రీని అనుసరించి సారీ నూట యాభై ఎనిమిది సప్లై నెంబర్ త్రీని అనుసరించి గవర్నర్ ఎంత వేతనం చెల్లించాలనేది పార్లమెంటు నిర్ణయిస్తుందండి ఎవరు నిర్ణయిస్తారు పార్లమెంట్ అనేటువంటిది నిర్ణయిస్తుంది ప్రస్తుతం రాష్ట్రపతి యొక్క వేతనం మూడు లక్షల యాభై వేల రూపాయలు అండి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇది రాష్ట్ర సంచేత నిధి నుంచి చెల్లిస్తారు ఆయన ఏ రాష్ట్రంలో పనిచేస్తా ఉంటే ఆ రాష్ట్ర సంచేత నిధి నుంచి చెల్లిస్తారు మరి ఇది ఐటీ పరిధి లేక వస్తుందా నో ఐటీ పరిధిలోకి రాదండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్ లో ఐటీ యొక్క పరిమితి మీరు చూడాలి ఐదు లక్షల దాకా నో ట్యాక్స్ ఐదు లక్షల ఒక్క రూపాయి అక్కడి నుంచి పది లక్షల దాకా ఇరవై పర్సెంట్ పది లక్షల ఒక్క రూపాయి అంతకంటే ఎక్కువగానైతే థర్టీ పర్సెంట్ అదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్ లో మీరు చూస్తే రెండు లక్షల యాభై వేల దాకా అసలు ట్యాక్స్ లేదు రెండు లక్షల యాభై వేల ఒక్క రూపాయి అక్కడి నుంచి ఐదు లక్షల దాకా ఫైవ్ పర్సెంట్లు ఉన్నారు ఐదు లక్షల ఒక్క రూపాయి అక్కడి నుంచి ఒకవేళ పది లక్షలు సంపాదిస్తే ఇరవై పర్సెంట్ స్లాబ్ లో ఉన్నారు పది లక్షల ఒక్క రూపాయి అంతగానే ఎక్కువగా ఉంటే థర్టీ పర్సెంట్ వీళ్ళు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితుల కాలంలో తప్ప ఇంకెప్పుడు కూడా తగ్గించకూడదు జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో తప్ప ఇంకెప్పుడు కూడా తగ్గించకూడదు నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫైవ్ వీరికి చెల్లించే వేతనం మీద సుప్రీం కోర్టు కూడా న్యాయ సమీక్ష చేయకూడదు న్యాయ సమీక్ష చేయకూడదు వీరికి చెల్లించే వేతనం మీద సుప్రీం కోర్టు కూడా న్యాయ సమీక్ష చెయ్యకూడదు రైట్ నెక్స్ట్ సెక్షన్ నెంబర్ ఎయిట్ అత్యంత దారుణమైన సెక్షన్ అండి ఈ సెక్షన్ ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి సెక్షన్ నెంబర్ ఎయిట్ సెక్షన్ నెంబర్ ఎయిట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను నిర్వహించేది గవర్నర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను నిర్వహించేది ఎవరంటే గవర్నర్ ఈ శాంతి భద్రతలు నిర్వహించేటప్పుడు గవర్నర్ తెలంగాణ మంత్రి మండలి తెలంగాణ మంత్రి మండలి నిర్ణయాలను తెలుసుకోవచ్చు తెలంగాణ మంత్రిమండల నిర్ణయాలను తీసుకోవచ్చును రైట్ అయితే అంతిమమైన నిర్ణయం అంతిమమైన నిర్ణయం అంతిమైనటువంటి నిర్ణయం గవర్నర్ దే మళ్ళీ జార చూడండి సెక్షన్ కొంచెం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను నిర్వహించేది గవర్నర్ ఎవరు నిర్వహిస్తారు గవర్నర్ గారు ఆ గవర్నర్ శాంతి భద్రతలు నిర్వహించేటప్పుడు తెలంగాణ మంత్రిమండల నిర్ణయాలను పరిగణలోకి తీసుకోవచ్చు అయితే శాంతి భద్రతలను నిర్వహించేటప్పుడు అంతిమమైన అధికారం ఎవరిదంటే గవర్నర్దే ఎవరిదంటే అంతిమైన నిర్ణయం గవర్నర్దే సరే ఒకసారి రాజ్యాంగం లేక పదం ఏమనుందో ఉందో చూద్దాం ఇవన్నీ లీగల్ ఇంప్లిఫికేషన్స్ అండి మీకు పెట్టున్నారు న్యాయపరమైనటువంటి సమస్యలు అన్నారు ఆ న్యాయపరమైన సమస్యలను ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు ఇగో ఇటు కింద వివరాలన్నీ కూడా మనం చూసుకుంటా కాని వస్తే హ్యాపీగా అర్థమైపోతుంది ఒకసారి వివరణ లేకపోండి అసలు ఏముంది రాజ్యాంగంలో చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి ఆర్టికల్ నెంబర్ నూట యాభై నాలుగు సప్లాయ్ నెంబర్ వన్ ప్రకారం ఆర్టికల్ నెంబర్ నూట యాభై నాలుగు సప్లాయ్ నెంబర్ వన్ ప్రకారం భారతదేశ సారీ రాష్ట్ర పరిపాలన మొత్తం కూడా గవర్నర్ పేరు మీదుగానే జరగాలి రాష్ట్ర పరిపాలన మొత్తం కూడా గవర్నర్ పేరు మీదుగానే జరగాలి గవర్నర్ తణుకు తను గాని లేదా ఇతర సహాయంతో కానీ నిర్వహించుకోవచ్చు గవర్నర్ తణుకు తను గాని లేదా ఇతర సహాయంతో గాని నిర్వహించుకోవచ్చును ఓకే రైట్ మరి ఆ ఇతరులు ఎవరు ఆ ఇతరులు ఎవరు అనంటే జాగ్రత్తగా చూడండి ఆర్టికల్ నెంబర్ నూట అరవై మూడు సప్లై నెంబర్ వన్ ప్రకారం రాష్ట్ర పరిపాలనలో గవర్నర్ కి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి మరియు అతని మంత్రి మండలి ఉంటుంది ఆర్టికల్ నెంబర్ నూట అరవై మూడు సప్లై నెంబర్ వన్ ప్రకారం రాష్ట్ర పరిపాలనలో గవర్నర్ కి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి మరియు అతని నేతృత్వంలో మంత్రి మండలి ఉంటుంది ఇది ఇచ్చేటువంటి సలహాలు సూచనలు అనుసరించి రాష్ట్ర పరిపాలనను గవర్నర్ గారు నిర్వహిస్తారు సరే ఒకసారి చూద్దాం ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ముఖ్యమంత్రి మరియు అతని నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి రాష్ట్ర పరిపాలనలో గవర్నర్కి ఇచ్చినటువంటి సూచనలను లేదా సలహాలను ఖచ్చితంగా పాటించాలి అని రాజ్యాంగ సవరణ చేశారు ఏ రాజ్యాంగ సవరణ ఫార్టీ సెకండ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ముఖ్యమంత్రి మరియు అతని నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి రాష్ట్ర పరిపాలనలో గవర్నర్కి ఇచ్చినటువంటి సలహాలను సూచనలను ఖచ్చితంగా పాటించాలి రైట్ మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా చిన్న మార్పు తీసుకొచ్చారండి ఏమి లేదు ముఖ్యమంత్రి మరియు అతని నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి ముఖ్యమంత్రి మరియు అతని నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి గవర్నర్కి ఇచ్చేటువంటి సూచనలను సలహాలను గవర్నర్కి ఇచ్చేటువంటి సూచనలను సలహాలను మొదటి దశలో ఆమోదించాల్సిన అవసరం లేదు మొదటి దశలో ఆమోదించాల్సిన అవసరం లేదు ఒకసారి పునఃసమీక్ష కోసం మంత్రి మండల వద్దకు పంపించవచ్చు ఒకసారి పునఃసమీక్ష కోసం మంత్రి మండల వద్దకు పంపించవచ్చు గవర్నర్ సూచించినటువంటి సవరణలను ఆమోదించి కానీ లేదా ఆమోదించకుండా కానీ వాటిని రెండవసారి యథావిధిగా సెకండ్ టైం రెండవసారి యథావిధిగా గవర్నర్ దగ్గరగా పంపితే గవర్నర్ ఏం చేయాలి ఖచ్చితంగా పాటించాలి ఓకేనా గవర్నర్ ఖచ్చితంగా పాటించాలి సరే మరి చూడండి మరి శాంతి పద్ధతులు ఏ జాబితా శాంతి పద్ధతులు ఏ జాబితా రాష్ట్ర జాబితా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ నెంబర్ సెవెన్ ప్రకారం అధికారాలని మూడు రకాలుగా పంపిణీ చేశారు అధికారాలని మూడు రకాలుగా పంపిణీ చేశారు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా సెంట్రల్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంకరెంట్ లిస్ట్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో తొంభై ఏడు ఉండేటివి ఈ రోజు నాటికే తొంభై ఎనిమిది ఉంటాయి రాష్ట్ర జాబితాలో ప్రారంభంలో అరవై ఆరు ఉంటే ప్రస్తుతానికి యాభై తొమ్మిది ఉన్నాయి ఉమ్మడి జాబితాలో ప్రారంభంలో నలభై ఏడు ఉంటే ప్రస్తుతానికి యాభై రెండు అంశాలు ఉన్నాయి వ్యాన్ కాన్స్టిట్యూషన్ క్యాబినెట్ ఎగ్జిస్టెన్స్ సెంట్రలిస్ట్ కంటెన్స్ నైంటీ సెవెన్ అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ప్రజెంట్ ఈ రోజు నాటికంటే అంటే మనం ప్రజెంట్ అండి ఈ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నాటికి సో దీంట్లో తొంభై ఎనిమిది మీరు చదివేటువంటి బుక్స్ లో కేంద్ర జాబితాలో వందని చదువుతా ఉంటారు పొరపాటు మనం జిఎస్టి వచ్చిన తర్వాత కేంద్ర జాబితాలో నైన్టీ టూ నైన్టీ టూ సప్లై నెంబర్ త్రీ అనే రెండు నిమిషాలు తీసేసాం నైన్టీ ఎయిట్ ఉంటాయి అదేవిధంగా రాష్ట్ర జాబితాలో కూడా అరవై ఒకటి ఉంటాయి మీరు చదివే బుక్స్ లో యాభై తొమ్మిది జిఎస్టి వచ్చిన తర్వాత రాష్ట్ర జాబితాలో కూడా రెండు అంశాలు తీసేస్తుంటాం ఉంటాం మాడిఫికేషన్ చేసుకోండి ఉమ్మడి జాబితాలో ఎలాంటి మార్పులు రాలే అయితే ఇప్పుడు శాంతి భద్రతలు ఏ జాబితా రాష్ట్ర జాబితా రాష్ట్ర జాబితా మీద ఎవరు శాసనాలు చేసుకుంటారు రాష్ట్రాలు మరి రాజ్యాంగాలు ఏం చెప్పుంది రాష్ట్ర మంత్రి మండలం చెప్పినటువంటి అంశాలను మొదటి దశలో పాటించాల్సిన అవసరం లే ఒకసారి నువ్వు ఏం చేయొచ్చు పునఃసమీక్ష కోసం పంపించవచ్చు మళ్ళీ గవర్నర్ సూచించినటువంటి సవరణలు ఆమోదించు కానీ లేదా ఆమోదించకాని రెండవసారి గానీ పంపిస్తే గవర్నర్ ఏం చేయాలి ఖచ్చితంగా పాటించాలి అంటే శాంతి భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశమే ఫైనల్ మరి హైదరాబాద్ లో మెజార్టీ ప్రజలు ఎవరున్నారు సీమాంధ్రులు ఉన్నారు మైనార్టీ ప్రజలు ఎవరున్నారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఉన్నారు మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క సంక్షేమాన్ని చూస్తుంది ఆ తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమాన్ని చూస్తుందా తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని చూస్తుంది అందుకే కదా ఈ రోజు మనం హైదరాబాద్ లో సెకండ్ గ్రేడ్ పవర్లు అయిపోయాం ఇండైరెక్టర్ గా కారణం శాంతి భద్రతలు ఇగో గవర్నర్ చేతుల్లో ఇండైరెక్టర్ పెట్టారు కానీ యాక్ట్ ప్రకారము వాస్తవంగా తెలంగాణ మంత్రి మండల చేతుల్లో ఉన్నాయి మామూలుగా ఇప్పుడు గవర్నర్ చెప్పకపోతే సుప్రీంకోర్టు పోతారు సుప్రీంకోర్టు దేనికి కంటైన్ చేస్తుంది మనం రాజ్యాంగం పరిగణలో తీసుకుంటది కానీ శాసనాలు కాదండి పెద్దగా రాజ్యాంగమే ఫైనల్ కారణం భారతదేశానికి మొట్టమొదటి శాసనం రాజ్యాంగము భారతదేశంలో ఒక అత్యున్నతమైన శాసనం రాజ్యాంగము ది సుప్రీం లా ఆఫ్ ఎవ్రీ నేషన్ దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ సో కాబట్టి మనకు రాజ్యాంగమే తుది నిధి కాబట్టి తెలంగాణ ప్రాంతంలో అంటే ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో శాంతి భద్రతలు ఎవరి చేతిలో ఉన్నాయంటే తెలంగాణ మంత్రి మండల చేతిలో ఉన్నవి రైట్ మరి మిగతా రాష్ట్ర విషయాల్లో కూడా ఇదే విధంగా చేశారా లేదు చేయలేదండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో పదమూడవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో మూడు వందల డెబ్బై ఒకటి క్యాపిటలే అనేటువంటి ఆర్టికల్ని పెట్టారు ఈ ఆర్టికల్ ప్రకారము నాగాలాండ్ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఆ రాష్ట్ర గవర్నర్ నిర్వహించేటప్పుడు ఆ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో మనం కూడా గవర్నర్ శాంతి భద్రతలు చూసుకునేటప్పుడు ఇలాంటి రాజ్యాంగ సవరణ చేసి ఉండాలి కానీ చేయలేదండి సో జాగ్రత్త చూడండి ఒక చిన్న రాష్ట్రం అండి నాగాలాండ్ ఒక చిన్న రాష్ట్రం నాగాలాండ్ సో ఆ చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు చాలా రాజ్యాంగం దృష్టిలో పెట్టుకున్నారు మూడు వందల డెబ్బై ఒకటి క్యాపిటల్ అనేటువంటి ఆర్టికల్ పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు ఇలాంటి అంశం ఏది కూడా పరిగణలోకి తీసుకోలేదు మరి ఇంకోటి చూడండి ఇంకోటి చిత్రం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో యాభై ఐదవ రాజ్యాంగ సవన చేశారు యాభై ఐదవ రాజ్యాంగ సవన చేశారు దీని ప్రకారం దీని ప్రకారం భారత రాజ్యాంగంలో మూడు వందల డెబ్బై ఒకటి క్యాపిటల్ హెచ్ అనేటువంటి ఆర్టికల్ ఉంచారు ఆర్టికల్ నెంబర్ మూడు వందల డెబ్బై ఒకటి క్యాపిటల్ హెచ్ అనేటువంటి ఆర్టికల్ ను ఉంచారు దీని ప్రకారం అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలో అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర గవర్నర్ శాంతి భద్రతలు నిర్వహించేటప్పుడు ఆ రాష్ట్ర మంత్రి మండలి యొక్క విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని సింపుల్ గా ఒక ఆర్టికల్ ను కూడా ఇక్కడ పెట్టారు రాజ్యాంగ సవరణ చేసి అయితే మన దగ్గర ఇలాంటి అంశం ఏమైనా ఉందా మన దగ్గర ఇలాంటి అంశం ఏం పెట్టలేదండి ఈరోజు భారతదేశంలో అతి తక్కువ జనాభా ఎక్కడ ఉంటారంటే అదో దాంట్లోనే ఉంటారు అరుణాచల్ ప్రదేశ్లో జన సాంద్రత జస్ట్ పదిహేడు భారతదేశంలో అత్యంత తక్కువ జన సాంద్రత ఉన్నటువంటిది అరుణాచల్ ప్రదేశ్ అదే విధంగా అక్కడ ఒక దిబాంగ వ్యాలీ అనేటువంటి ఒక జిల్లా ఉంటుంది ఆ జిల్లా యొక్క జన సాంద్రత ఒకటి దిబాంగ్ వ్యాలీ అంటాం మనం బ్రహ్మపుత్ర నదిని అరుణాచల ప్రదేశ్లో దిబాంగ్ వ్యాలీ అని పిలుస్తారు ఆ దిబాంగ్ వ్యాలీ యొక్క జనసాంద్రత ఒకటి అంటే ఇంత తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాలని బైఫరేకేషన్ చేసేటప్పుడు రాజ్యాంగాన్ని ఇంత స్పష్టంగా దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడు మన రాష్ట్రాన్ని కూడా బైఫరేకేషన్ చేసినప్పుడు మెజార్టీ ప్రజల యొక్క సీమాంధ్రుల యొక్క హక్కులను కూడా కాపాడే విధంగా ఇలాంటి రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో ఒక స్పెషల్ ప్రొవిజన్ పెట్టుంటే బాగుండేది మనకు కూడా బాగుండేది కానీ ఇలాంటి స్పెషల్ ప్రొవిజన్ రాజ్యాంగంలో ఎక్కడ కూడా పెట్టలేదు అనగా సీమాంధ్ర యొక్క మనోభావాల్ని దెబ్బతీసింది కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు ఇన్ గా ఓకే రైట్ నెక్స్ట్ సెక్షన్ నెంబర్ నైన్ సెక్షన్ నెంబర్ నైన్ సెక్షన్ నెంబర్ నైన్ నైన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్రే హౌండ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్రే హౌండ్స్ అవతరణ తేదీ నుంచి మూడు సంవత్సరాల దాకా అవతరణ తేదీ నుంచి మూడు సంవత్సరాల దాకా ఏపీ కామ టిఎస్ కు ఉమ్మడిగా సేవలను అందిస్తుంది ఎన్ని రోజుల దాకా అంటే మూడు సంవత్సరాల దాకా ఉమ్మడిగా సేవలను అందిస్తుంది ఈ మూడు సంవత్సరాల లోపల ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో నూతన గ్రే హౌండ్స్ ను ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వము సహాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వము సహాయము చేస్తుంది రైట్ ఒకసారి వివరణ పాదం వివరణ ఈ గ్రే హౌండ్స్ అనేటువంటిది పోలీసుల్లో ఒక వింగ్ అండి ఇది నక్సలిజాన్ని మావోయిజాన్ని నిర్మూలించడానికి దీన్ని ఏర్పాటు చేశారు దేన్ని గ్రే హౌండ్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో విఎస్ వ్యాస్ అనేటువంటి ఒక ఐపిఎస్ ఆఫీసర్ దీన్ని ఏర్పాటు చేపించారు గ్రే హౌండ్స్ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే అద్భుతంగా పనిచేసేటువంటి గ్రే హౌండ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రే హౌండ్స్ సో పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు ఎక్కడ ఏర్పాటు చేశారు హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రే హౌండ్స్ ఎవరికి చెందుదండి తెలంగాణ ప్రాంతానికి అంటే మూడు సంవత్సరాల దాకా కదా ఉమ్మడిగా సేవలను అందించేది మూడు సంవత్సరాల దాకా ఉమ్మడిగా సేవలను అందిస్తుంది అంటే తర్వాత ఇప్పుడు ఆస్తులు మనం భౌగోళికంగా విభజన చేశాం కాబట్టి ఇప్పుడు ఆ గ్రే హౌన్స్ అనేది తెలంగాణకు పోతుంది మరి ఇక్కడ నువ్వేమన్నావు ఉమ్మడిగా మూడు సంవత్సరాలు సేవలను అందిస్తుంది మూడు సంవత్సరాల లోపల ఏపీ కామ టీఎస్లలో నూతన గ్రే ని ఏర్పాటు చేసుకోవడానికి మేము అవకాశం ఇస్తామన్నారు అంటే వాస్తవంగా గ్రే హౌన్స్ ఏర్పాటు చేయాల్సింది ఎవరికి మనకు తెలంగాణకు ఆల్రెడీ ఉన్నదే ఇచ్చేస్తున్నావు కదా కొత్తగా నువ్వేంది ఇచ్చేది ఇంకా ఇంకా సాయం చేసేది అంటే మనకు గ్రే హౌన్స్ ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణతో సమానంగా ఎయిట్ చేస్తానన్నారు సహాయం చేస్తానన్నారు అంటే ప్రత్యేకమైన సహాయం ఏమి కాదు సరే ప్రస్తుతం మన అమరావతి దగ్గర పక్కనే మంగళగిరి ఉంటుంది మన గుంటూరు జిల్లాలో విజయవాడ పక్కన వారధి దాటితే ఆ మంగళగిరి వద్ద మంగళగిరి వద్ద ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల వ్యయంతో ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల వ్యయంతో ఈ గ్రే హౌండ్స్ అనేటువంటి దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తా ఉన్నారు ఎనిమిది వందల యాభై కోట్ల వ్యయం ప్రస్తుతానికి దీంట్లో కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వందల పంతొమ్మిది కోట్లు ఇచ్చిందండి ఎన్ని కోట్లు ఇచ్చింది రెండు వందల పంతొమ్మిది కోట్లు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి చివరి నాటికి ఓకేనా చివరి నాటికి రెండు వందల పంతొమ్మిది కోట్లు మిగతా డబ్బులు ఇంకా ఇవ్వలేదు మిగతా డబ్బులు ఇంకా కూడా ఇవ్వలేదు రైట్ గ్రే హౌస్ ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారండి జాగ్రత్త మీరు ప్రాత పశ్నా పత్రాలు చేసేటప్పుడు సో దానికి ఆన్సరు విశాఖపట్నం అని ఉంటుంది మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు తాత్కాలికంగా ఇప్పుడు శాశ్వతంగా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే మన అమరావతి పక్కన మంగళగిరి వద్ద ఏర్పాటు చేస్తున్నారు ఎన్ని కోట్ల వ్యయం ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వారికి ఎంత ఇచ్చింది రెండు వందల పంతొమ్మిది కోట్లు ఇచ్చింది ఇంకా కూడా మనకి ఇవ్వాలి ఓకేనా జాగ్రత్త రైట్ నెక్స్ట్ సెక్షన్ నెంబర్ టెన్ సెక్షన్ నెంబర్ టెన్ సెక్షన్ నెంబర్ టెన్ భారత రాజ్యాంగంలోని మొ మొట్టమొదటి షెడ్యూల్ ను సవరించాలి భారత రాజ్యాంగంలోని మొట్టమొదటి షెడ్యూల్ ను సవరించాలి ఏ షెడ్యూల్ను సవరించాలంట మొట్టమొదటి షెడ్యూల్ను సవరించాలి భారత రాజ్యాంగంలోని మొట్టమొదటి షెడ్యూల్ను సవరించాలి మరి ఎందుకు సవరించాలి అంటే భారత రాజ్యాంగంలోని మొట్టమొదటి షెడ్యూల్ భారత భూభాగం గురించి తెలియజేస్తా ఉంటుంది భారత భూభాగం గురించి తెలియస్తా ఉంటది భారత భూభాగం అనగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో ఉన్నటువంటి అర్జిత ప్రాంతాలు అంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కదా ఉండింది ఇప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాము కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామంటే దాన్ని కూడా భాగస్వామ్యం కల్పించాలంటే మొట్టమొదటి షెడ్యూల్ను సవరించాలి అందువలన భారత రాజ్యాంగంలోని మొట్టమొదటి షెడ్యూల్ను సవరించాలి మొట్టమొదటి షెడ్యూల్ ఏం చెప్తా ఉంది భారత భూభాగం గురించి తెలియజేస్తా ఉంది భారత భూభాగం అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు భారతదేశంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు అర్జిత ప్రాంతాలు మరి అర్జిత ప్రాంతాలు అంటే ఇన్కార్పొరేషన్ టెరిటోరీస్ అని అంటారు ఇంగ్లీష్లో లేదా ఎక్వైర్డ్ టెరిటోరీస్ అని అంటారు అంటే విదేశాల నుంచి మనం ఏమైనా భూభాగాన్ని కానీ తీసుకుంటే ఆ భూభాగాలను అర్జిత ప్రాంతాలు అంటారు విదేశాల నుంచి ఏమైనా భూభాగాన్ని మనం తీసుకుంటే వాటిని అర్జిత ప్రాంతాలు అంటారు ఏమైనా తీసుకున్నామా తీసుకున్నాం ఎందుకు తీసుకోలేదు చాలా తీసుకున్నాం అయితే ఆ అర్జిత ప్రాంతాలను మనం రాష్ట్రాలుగా కానీ కేంద్రపాలిత ప్రాంతాలుగా కానీ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అయితే రాష్ట్రాలుగా ఏర్పాటు చేసుకుంటున్నాము లేదా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో పోర్చుగీస్ వారి నుంచి డయోడామన్ను డయోడామన్ను మరియు గోవాను ఆక్రమించాం డయోడామన్ను మరియు గోవాను ఆక్ర గోవాను ఆక్రమించామండి డయోడామన్ను గోవాను పోర్చుగీస్ వారి నుంచి ఆక్రమించుకున్నాం ఒక అండి వరుసగా చెప్తాను చూడండి మీకు ఒకటి హవేలీ హవే నగర్ హవేలీ దీన్ని మనం పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో పోర్చుగీస్ వారి నుంచి ఆక్రమించుకొని పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో పదవ రాజ్యాంగ సవరణ ద్వారా పదవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత హోదా ఇచ్చాం అదేవిధంగా అదేవిధంగా డయూ డామన్ మరియు గోవా దీన్ని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అరవై ఒకటిలో పోర్చుగీస్ సవరణ నుంచే పొందాం పొంది పన్నెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పన్నెండవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత హోదా ఇచ్చాం అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో సో మనం ఇప్పుడు పుదుచ్చేరు అంటాం అంత అంత ముందు దాన్ని పాండిచ్చేరు అని పిలిచేవాళ్ళు ఈ పాండిచ్చేర్ అనేటువంటి దాన్ని ఫ్రెంచ్ వారి నుంచి స్వీకరించామండి ఫ్రెంచ్ వారి నుంచి స్వీకరించి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర పాలిత హోదా ఇచ్చాం అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇరవై రెండవ రాష్ట్రంగా ఇరవై రెండవ రాష్ట్రంగా సిక్కింను ఏర్పాటు చేశాం సిక్కింను ఏర్పాటు చేసాం సిక్కిం అంటే ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటిది ఈ సిక్కింను మనం చోంగ్యాల్ అనేటువంటి ఒక రాజ్యవంశ నుంచి స్వీకరించామండి చోంగ్యాల్ అని అంటారు అయితే ఈరోజు భారతదేశంలో మనం విదేశాల నుంచి తీసుకున్నటువంటి భూభాగాలను రాష్ట్రాలకైనా ఉంచుకుంటున్నాం అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకైనా ఉంచుకుంటున్నాం తప్ప వాటిని అర్జిత ప్రాంతాలుగా ఉంచుకోవడం లేదు ఇప్పుడు పదవ షెడ్యూల్ ఎందుకు సవరించాలంటే భారత భూభాగం గురించి తెలియస్తా ఉంది కాబట్టి మనం దాన్ని సవరించాలి అంటే మన తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా పెట్టుకోవాలి కాబట్టి షెడ్యూల్ షెడ్యూల్ను సవరించాలి రైట్ నెక్స్ట్ సెక్షన్ నెంబర్ లెవెన్ వెరీ సింపుల్ సెక్షన్ నెంబర్ లెవెన్ తెలంగాణకు కేటాయించిన భూభాగం మీద తెలంగాణకి అధికారం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన భూభాగం మీద ఆంధ్రప్రదేశ్కి అధికారం ఉంటుంది తెలంగాణకు కేటాయించిన భూభాగం మీద తెలంగాణకు అధికారం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన భూభాగం మీద ఆంధ్రప్రదేశ్కి అధికారం ఉంటుంది అయితే ఇక్కడ భూమి అనేటువంటిది రాష్ట్ర జాబితాలో ఉంటుందండి దృష్టిలో పెట్టుకోండి భూమి అనేటువంటిది రాష్ట్ర జాబితాలో ఉంటుంది ఏ జాబితా రాష్ట్ర జాబితా ల్యాండ్ బిలాంగ్స్ టు స్టేట్ లిస్ట్ అయితే ఢిల్లీలో మటుకు ఢిల్లీ పుదుచ్చేరి మటుకు భూమి అనేటువంటిది కేంద్ర జాబితాలో ఉంటది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది భూమి అనేటువంటిది జాగ్రత్తగా నిన్న ఎస్ఐ ఎగ్జామ్ లో కూడా అడిగారు రెండు వేల పంతొమ్మిది ఎస్ఐ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్ సో ఢిల్లీలో పుదుచ్చేరిలో భూమి అనేటువంటిది కేంద్ర జాబితాలో ఉంటది కారణం అవి కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర పాలిత ప్రాంతాలు సెంట్రల్ హోమ్ మినిస్టర్ నియంత్రణలో పనిచేస్తాయి అన్ని రాష్ట్రాల్లో భూమి అనేటువంటి రాష్ట్ర జాబితా అయితే ఒక ఢిల్లీలో పుదుచ్చేరిలో భూమి అనేటువంటిది కేంద్ర జాబితాలో ఉంటది రైట్ నెక్స్ట్ సెక్షన్ నెంబర్ ట్వెల్వ్ సెక్షన్ నెంబర్ ట్వెల్వ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజ్యసభలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజ్యసభలో ఉన్న పద్దెనిమిది మంది ఎంపీలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజ్యసభలో ఉన్న పద్దెనిమిది మంది ఎంపీలలో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి పదకొండు తెలంగాణకి ఏడు మందిని కేటాయించడం జరుగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఎంతమంది ఉండేవాళ్ళు రాజ్యసభలో అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభలో పదకొండు మంది సారీ పద్దెనిమిది మంది ఉండేవాళ్ళు ఇప్పుడు విభజన తర్వాత ఏపీకి పదకొండు మంది ఇచ్చారు తెలంగాణకి ఏడు మందిని కేటాయించారు సరే ఒకసారి చూద్దాం రాజ్యసభ గురించి కూడా మాట్లాడదాం కాస్త మీకు పాలటే పరంగా కూడా మంచి మార్కులు రావడానికి ఉపయోగపడుతుంది వివరణ వివరణ నెంబర్ వన్ రాజ్యసభ ఆర్టికల్ నెంబర్ ఎనభై రాజ్యసభ నిర్మాణం గురించి తెలియస్తా ఉందండి ఆర్టికల్ నెంబర్ ఎనభై రాజ్యసభ నిర్మాణం గురించి తెలియచేస్తూ ఉన్నది రాజ్యసభను మనం ఎగువ సభ అని పిలుస్తాం ఎగువ సభ అని పిలుస్తాం అదేవిధంగా నిరంతర సభ అని పిలుస్తాం నిరంతర సభ అని పిలుస్తాం అదేవిధంగా పెద్దల సభ అని పిలుస్తాం పెద్దల సభ అని పిలుస్తాం నెక్స్ట్ మేధావుల సభ అని పిలుస్తాం మేధావుల సభ అని పిలుస్తాం అదేవిధంగా రాష్ట్రాల మండలి అని కూడా పిలుస్తాం రాష్ట్రాల మండలి అని కూడా పిలుస్తాం మరి ఇంగ్లీష్లో గానీ అయితే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని కూడా పిలుస్తారు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభను దిగువ సభన్నా నిరంతర సభన్నా పెద్దల సభన్నా మేధావుల సభన్నా రాష్ట్రాల మండలన్నా లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నా ఒకటి రైట్ పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజాప్రాతినిధ్య ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాజ్యసభలోని గరిష్ట స్థానాల సంఖ్య రెండు వందల యాభైగా నిర్ణయించారు రాజ్యసభలో గరిష్ట స్థానాల సంఖ్య రెండు వందల యాభైగా నిర్ణయించారు కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటిది రెండు వందల నలభై ఐదు మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు రెండు వందల నలభై ఐదు మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు రెండు వందల నలభై ఐదు సో అందులో రెండు వందల ఇరవై తొమ్మిది ప్లస్ నాలుగు ప్లస్ ఒక పన్నెండు ఒకసారి చూడండి ఈ రెండు వందల ఇరవై తొమ్మిది మంది రాష్ట్రాల నుంచి ఎన్నికవుతా ఉన్నారు రాష్ట్రాల నుంచి అవుతా ఉన్నారు నలుగురు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతా ఉన్నారు నెక్స్ట్ ఇక ఈ పన్నెండు మంది ఉన్నారు కదా ఆర్టికల్ నెంబర్ ఎనభై సప్లై నెంబర్ త్రీ ప్రకారము ఒక నాలుగు రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను నాలుగు రంగాలు ఒకటి ఆర్ట్ రెండు సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు లిటరేచర్ నాలుగు సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ ఈ నాలుగు రంగాలలో నిష్ణాతులైన పన్నెండు మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు ఓకేనా నామినేట్ చేస్తారు ఈ పన్నెండు మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసేటువంటి అంశాన్ని మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నామండి ఎక్కడి నుంచి తీసుకున్నాం ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు మరి రాజ్యసభ సభ్యుల ఎన్నిక జాగ్రత్తగా చూడండి మరి రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అంటే జాగ్రత్త అందరూ చేసేటువంటి ఒక కామన్ మిస్టేక్స్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అని చెప్తారు తప్పు రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేది రాష్ట్రాలలోని విధాన సభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎన్నికైన ఎమ్మెల్యేలు నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతులు ఏ పద్ధతిలో నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతులు ఎన్నిక అవుతారు రాజ్యసభ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో రాష్ట్రాలలోని విధాన సభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు అంటే రాష్ట్రాల్లోని విధాన సభల్లో ఎన్నికైన కాకుండా ఎవరైనా ఉంటారా ఎస్ ఉంటారు ఎవరు నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు వారికి ఓటు హక్కు ఉండదు అంటే ఆంగ్లో ఇండియన్స్ ఆర్టికల్ నెంబర్ మూడు వందల ముప్పై మూడు ప్రకారం ప్రతి రాష్ట్ర విధాన సభకు ఆ రాష్ట్ర గవర్నర్ ఒక ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేస్తారు వాడికి ఓటు హక్కు అనేటువంటిది ఉండదు ఓకే రైట్ ప్రతి రాష్ట్ర విధాన సభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలు నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిలో వారిని ఎన్నుకుంటారు మరి రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే విధానం ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం అంటే సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం ఎక్కడి నుంచి తీసుకున్నామండి సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాము మరి వీళ్ళ పదవీ కాలం ఎంత మరి వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత పదవీ కాలం ఆరు సంవత్సరాలు జాగ్రత్తగా చూడండి రాజ్యసభ సభ్యుల పదవీ కాలము ఆరు సంవత్సరాలు మరి రాజ్యసభ పదవీ కాలం ఎంత రాజ్యసభ పదవీ కాలం లేదండి రాజ్యసభకి పదవీ కాలం లేదు రాజ్యసభకి పదవీ కాలం ఉందా లేదు రాజ్యసభ ఒక నిరంతర సభ రాజ్యసభ ఒక నిరంతర సభ రాజ్యసభ అనేటువంటిది ఒక నిరంతర సభ రాజ్యసభకు ఒకేసారి ఎన్నికలు జరగవు రాజ్యసభకి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రాజ్యసభలో ఉన్నటువంటి మొత్తం స్థానాల్లో ఒకటి బై మూడో వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి సో ఇప్పుడు రాజ్యసభలో మొత్తం స్థానాలు ఎన్ని రెండు వందల నలభై ఐదు అందులో ఒకటి బై మూడో వంతు అంటే ఎనిమిది ఆల్మోస్ట్ ఎనభై ఒకటి రాజ్యసభలోని మొత్తం స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగవు రాజ్యసభలో ఉన్న మొత్తం స్థానాల్లో ఒకటి బై మూడో వంతు స్థానాలకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ఎవరు ఎన్నుకుంటారు రాష్ట్రాల్లోని సభలకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారు ఓకే రైట్ నెక్స్ట్ ఒకసారి చూద్దాం గరిష్ట స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఒకసారి జార చూడండి ఒకటి ఉత్తరప్రదేశ్ ముప్పై ఒకటి రెండవది మహారాష్ట్ర పంతొమ్మిది మూడోది తమిళనాడు పద్దెనిమిది నాలుగోది వెస్ట్ బెంగాల్ పదహారు నెక్స్ట్ ఐదోది ఆ పక్కనే ఉంటుంది బీహార్ ఈ బీహార్ కూడా పదహారు ఈ రెండు ఒక కపుల్ నెక్స్ట్ ఆరోది కర్ణాటక కర్ణాటక ఒక పన్నెండు ఉంటాయి ఏడోది మన ఆంధ్రప్రదేశ్ పదకొండు ఎనిమిదోది గుజరాత్ దీనికి ఒక పదకొండు దాని పక్కనే మధ్యప్రదేశ్ ఉంటుంది దీనికొక పదకొండు ఇవి ఒక ట్రిపులెట్ మన ఆంధ్రప్రదేశ్కు రాజ్యసభలో సమాన స్థానాలు ఉన్న రాష్ట్రాలు గుజరాత్ మధ్యప్రదేశ్ కూడా సమానంగా సీట్లు ఉంటాయి నెక్స్ట్ మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సా దీనికి కూడా ఒక పది ఉంటాయి అదేవిధంగా రాజస్థాన్ దీనికి కూడా ఒక పది ఉంటాయి ఈ రెండు ఒక కపుల్ నెక్స్ట్ పన్నెండోది కేరళ కేరళ దీనికి వచ్చేసి ఒక తొమ్మిది స్థానాలు ఉంటాయి కేరళకు వచ్చేసి ఒక తొమ్మిది స్థానాలు ఉంటాయి తొమ్మిది స్థానాలు ఉంటాయి తొమ్మిది స్థానాలు ఉంటాయి నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ ఏడు అదేవిధంగా పంజాబ్ పంజాబ్ ఏడు అదేవిధంగా అస్సాం దీనికి ఒక ఏడు ఈ మూడు ఒక ట్రిప్లెట్ ఈ మూడు ఒక ట్రిపులేట్ నెక్స్ట్ అదే విధంగా జార్ఖండ్ అదే విధంగా జార్ఖండ్ దీనికి ఒక ఆరు అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఈ ఛత్తీస్గఢ్కి వచ్చేసి ఒక ఐదు అదే విధంగా హర్యానా హర్యానా దీనికి కూడా ఒక ఐదు ఈ రెండు ఒక కపుల్ నెక్స్ట్ నెంబర్ నైన్టీన్త్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ దీనికి ఒక నాలుగు నెక్స్ట్ అదేవిధంగా సో ఢిల్లీ ఢిల్లీ దీనికి ఒక మూడు ఉంటాయి అదేవిధంగా హెచ్పి హిమాచల్ ప్రదేశ్ ఒక మూడు ఉంటాయి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఉత్తరాఖండ్ దీనికొక మూడు ఉంటాయి ఈ మూడు ఒక ట్రిపుల్ ఎట్ ఒక మూడు ట్రిపుల్ ఎట్ మరి తక్కువ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి తక్కువ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు నెంబర్ వన్ అస్సాం మినహాయించి అస్సాం మినహాయించి మిగిలిన ఈశాన్య రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రానికే ఒక్కొక్క స్థానం ఉంటుందండి చెప్పండి ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం మినహాయించి ఇంకా ఉంటాయో ఒకటి సిక్కిం రెండోది మేఘాలయ మేఘాలయ మూడోది అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ నాగాల్యాండ్ ఐదోది మణిపూర్ మణిపూర్ ఆ పక్కనే మిజోరం ఉంటుంది మిజోరం నెక్స్ట్ అదే విధంగా త్రిపుర త్రిపుర దో దీనికి ఒకటి దీనికి ఒకటి దీనికి ఒకటి దీనికి ఒకటి దీనికి ఒకటి దీనికి కూడా ఒకటి ప్లస్ ప్లస్ గోవాకు కూడా ఒకటేనండి ప్లస్ ఇంకొక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఈ పుదుచ్చేరికి కూడా ఎన్ని ఉంటాయంటే ఒకటి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్ని సీట్లు ఉన్నాయి నాలుగు ఢిల్లీకి మూడు ఉన్నాయి పుదుచ్చేరికి ఒకటి ఉన్నాయి మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఏడు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండిటిగా మాత్రమే రాజ్యసభ స్థానాలు ఉన్నాయి మిగతా వాటికి లేవు కారణం ఏంటి అంటే మిగతా ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్లో కానీ దాదర్ నగర్ హవేలి కానీ డయూడామాని కానీ అదేవిధంగా లక్ష దీవులు కానీ అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవులకి రాష్ట్ర శాసనసభలు లేవు రాజ్యసభ సభ్యులను ఎవరెనుకుంటారు రాష్ట్రాల్లోని సభలకు ఎన్నికైన సభ్యులే కదా మరి అసలు రాష్ట్రాల్లోని సభ లేనప్పుడు ఇంకా రాజ్యసభ స్థానాలు ఎలా ఉంటాయి అందువల్ల మిగతా ఐదు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభ స్థానాలు లేవు ఓకేనా రైట్ ఇవి రాజ్యసభ స్థానాలు సో మిమ్మల్ని అడుగుతారు నిన్న మొన్న రీసెంట్ గా మన అంటే ఏపీఎస్సి మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టిన ఎగ్జామ్స్ ఈ సంవత్సరంలో ఎస్ఐ ఎగ్జామ్ జరిగితే దాంట్లో రెండు క్వశ్చన్లు వచ్చాయి రాజ్యసభలోని సభ్యుల సంఖ్య రాజ్యసభలోని సభ్యులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకటి బై మూడో వంత మంది ఎన్నిక అవుతారు అన్నారు వెరీ గుడ్ మరి రాజ్యసభలోని స్థానాల సంఖ్యను మనం పెంచచ్చా పెంచచ్చా పెంచచ్చు మరి పెంచాలంటే ఎలా చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి రాజ్యాంగాన్ని సవరించి రాజ్యసభ స్థానాలను పెంచుకోవచ్చు పార్లమెంట్ ఒక స్పెషల్ మెజార్టీని ఆమోదించాలి మరియు రాష్ట్రాల్లో సగం రాష్ట్రాలు కూడా ఆమోదించాలి అప్పుడు మాత్రం వాటిని సంఖ్యను మనం పెంచగలం తప్ప లేకపోతే పెంచలేము